बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या उद्योग संबंधित समाचार एडेड विलीन कसरत 2300 पाठशाला भवितव्य आरजेडी डीईओ सर्कुलर 20 अभिप्राय स्वीकरण को आदेश प्रभुत्व एकपक्ष वैखरी पै विमर्शलु రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై ప్రభుత్వం హడావిడిగా కసరత్తు ప్రారంభించింది. విలీనానికి సుముఖత తెలిపిన ఆయా విద్యా సంస్థల వివరాలు తెలపాలంటూ పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడు మంగళవారం ఆర్జేడీలు డీఈఓలకు సర్కులర్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. సొంత భవనాలు ఉన్నప్పటికీ తగినంత మౌలిక సౌకర్యాలు లేక ఆర్థిక లోటుతో విద్యార్థులకు పోటీ విద్యను అందించలేకపోతున్నాయి. ఉపాధ్యాయులు సిబ్బంది కొరత పీడిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2300 ఎయిడెడ్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇందులో 7500 మంది టీచర్లు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఎయిడెడ్ సంస్థలను విలీనం చేసేందుకు గతంలోనే ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చింది. ఆ దిశగా విలీనానికి అంగీకరించిన వారంతా ఈ నెల 20లోగా అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈ విలీనంపై యాజమాన్యంలో విభిన్న అభిప్రాయాలున్నాయి. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో విలీనంపై ఎయిడెడ్ సంస్థల యాజమాన్యం ఏకతాటిపైకి రావడం కష్టమనే వాదనలున్నాయి. విలీనానికి సుముఖత చూపని యాజమాన్యాలు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థులు ఉపాధ్యాయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. చాలా మంది చాలా కాలం నుంచి ఎయిడెడ్ లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో పూర్తి స్థాయి తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వంలోకి విలీనమైతే వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం హడావిడిగా తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎమ్మెల్సీలు తప్పుబడుతున్నారు. విలీన ప్రతిపాదనలకు ముందే ఆయా విద్యా సంస్థల మనుగడ బోధన బోధనేతర సిబ్బంది భవిష్యత్తుపై సమగ్రంగా చర్చించాలని పట్టుబడుతున్నాయి. విలీనంపై చర్చ జరగాలి. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి. రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనంపై చర్చ జరగాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థల మనుగడ బోధన బోధనేతర సిబ్బంది భవిష్యత్తుపై విలీన ప్రతిపాదనలకు ముందే ఆయా యాజమాన్యాలు ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీలతో చర్చించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20లోపు సుముఖత తెలిపిన విద్యా సంస్థల వివరాలు తెలపాలని పాఠశాల విద్యా కమిషనర్ మెమో ద్వారా ఆర్జేడీ డీఈఓలను కోరారని తెలిపారు. ప్రభుత్వం విధి విధానాల ఖరారుకు ముందే సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని స్వీకరించాలని కోరారు. కాంట్రాక్టుతోనే జీవితాలు సరా, శాశ్వత పరిష్కారం లేదా, ఇదే తంతు కొనసాగితే ప్రతిభావంతులు దగా పడతారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు విఘాతం కలుగుతుంది. ఆర్జేయుకేటీ నియమకాల నోటిఫికేషన్ రద్దు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియమకాల తీరుపై ఆక్షేపణ. జీవితాంతం కాంట్రాక్ట్ కష్టాలతో బతుకు ఈడ్చాల్సిందేనా? ఎన్నాళ్ళని కడగండ్లు. దీనివల్ల ప్రతిభావంతులు దగపడుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియమకాల వల్ల విశ్వవిద్యాలయాల ప్రతిష్ట దెబ్బతింటుంది, విద్యార్థుల జీవితాలపైన ఆ ప్రభావం పడుతుంది, పరిశోధనలకు విఘాతం కలుగుతోంది. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపండి. ఉద్యోగ నియమకాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానానికి స్వస్తి చొప్పండని వ్యాఖ్యానించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో బోధనా సిబ్బంది నియమకాలకై రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జేయుకేటీ ఈ ఏడాది జనవరి 8వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ కుంచెం గణేష్ రెడ్డి అనే అభ్యర్థితో పాటు మరో 10 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించకుండా నోటిఫికేషన్ జారీ చేశారని కోర్టుకు వివరించారు. తక్షణమే నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపి ఆర్జేయుకేటీ జారీ చేసిన నోటిఫికేషన్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. చదువుకున్న యువత ఏ రకంగా దోపిడీకి గురవుతున్నారో ఈ పిటిషన్ ఓ ఉదాహరణని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గ్రామీణ యువతకు ఉన్నత విద్యావకాశాలకై 2008లో ఆర్జేయుకేటీ వ్యవస్థాపితమైందని, ప్రతి ఏటా 1100 మంది బీటెక్ విద్యను అభ్యసిస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు, కడప, ప్రకాశం జిల్లా ఒంగోలు,
శ్రీకాకుళం లో ఆర్జీయు కేటి క్యాంపస్ లో ఉన్నాయి 2012 లో మినహా ఇప్పటివరకు రెగ్యులర్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో బోధనా సిబ్బందిగా పనిచేస్తున్నారు 2018 నుంచి వివిధ శాఖల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా వ్యవహరిస్తున్నారు తాజా నోటిఫికేషన్ తో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన న్యాయమూర్తి పిటిషనర్లను విధుల నుంచి తొలగించరాదని ఆదేశాలు జారీ చేశారు ఆర్జీయుకేటి తో పాటు విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారని కోర్టు దృష్టికి వచ్చింది దీని వల్ల రాజ్యాంగం నిర్దేశించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు నోచుకోవడం లేదని జస్టిస్ బట్టు దేవానంద్ అభిప్రాయపడ్డారు ప్రతి ఏటా కొత్త వారిని నియమించడం ప్రతిభా అర్హత కలిగిన వారికి శాశ్వత ప్రతిపాదకన అవకాశం కల్పించకపోవడం వల్ల గ్రామీణ యువతను సుశిష్టులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం నెరవేరదని స్పష్టం చేశారు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆర్జీయుకేటి రిజిస్టర్ను ఆదేశిస్తూ కేసు విచారణను ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు ఓటు వేసేందుకు ఉద్యోగులకు ప్రత్యేక అనుమతి కలెక్టర్లకు సూచించిన ఎస్ఈసి మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల చుట్టుపక్కల పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా పోలింగ్ జరిగే బుధవారం 2-3 గంటల పాటు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలెక్టర్లకు సూచించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని కార్యదర్శి కన్నాబాబు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగానికి సంబంధించి తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ వెసులుబాటు కల్పించినందుకు వైఎస్ఆర్టీఎఫ్ జాక్టో ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు స్వేచ్ఛగా పూర్తి పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికల అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఇంటర్ అటెండెన్స్ ఫీజు చెల్లింపు గడువు 17 ఇంటర్లో సెకండ్ ఇయర్ ప్రైవేట్ అభ్యర్థులు ఆర్ట్స్ గ్రూప్ మాత్రమే అటెండెన్స్ మినహాయింపునకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు తాత్కాల్ స్కీమ్ ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది విద్యార్థులు తాత్కాల్ స్కీమ్ ఫీజు కింద 1300తో పాటు అటెండెన్స్ మినహాయింపు ఫీజు ఎగ్జామినేషన్ ఫీజులను కాలేజ్ ప్రిన్సిపల్ ద్వారా చెల్లించాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది చెల్లించిన వారి అటెండెన్స్ మినహాయింపు పరీక్ష దరఖాస్తులను ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్కు సమర్పించాలని వివరించింది వాటితో పాటు ఎస్ఎస్సి టీసీ తదితర సర్టిఫికెట్లు ఒరిజినల్ జిరాక్స్ కాపీలను 18వ తేదీలోపు అందించాల్సి ఉంటుంది 29% ఫిట్మెంట్ ఉద్యోగ సంఘాల నేతల భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ జేపీఎస్ ల ప్రొబేషన్ పీరియడ్ 2 ఏళ్లకు తగ్గింపు విఆర్ఓలు రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు సమావేశం అనంతరం వివరాలు వెల్లడించిన నేతలు ఎన్నికల నియమావళికి లోబడే చర్చలు ఎన్నికల నియమావళికి లోబడే తాము సీఎం కేసీఆర్ తో చర్చించామని టీజీఓ టీఎన్జీఓ నేతలు మమత రాజేందర్లు వెల్లడించారు 2014 తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పీఆర్సీని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు ఉద్యోగుల పదోన్నతులు కూడా త్వరితగతిన ఇచ్చారని అన్నారు ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు పీఆర్సీ విషయాన్ని సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని ఆయనపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు త్వరలో రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపు మరి ఫిట్మెంట్ కూడా 29% తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదురు చూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం సిద్ధమైంది మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం లేదని కోడ్ ముగిశాక ప్రకటన వెలువడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని జనవరి నుంచి టీజీఓ టీఎన్జీఓ సంఘాలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరుతున్నాయి ఈ మేరకు సీఎం కేసీఆర్ వారికి మంగళవారం సమయం ఇచ్చారు దీంతో టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ టీజీఓ అధ్యక్షురాలు మమత పీఆర్టీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి కమలాకర్ రావు మరికొందరు నేతలు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన పీఆర్సీని మెరుగైన ఫిట్మెంట్ తో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఓకే చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 27% మధ్యంతర వృత్తి ఐఆర్ ఇస్తున్నందున రాష్ట్రంలో ఉద్యోగులకు అంతకంటే 2-3% ఎక్కువ ఫిట్మెంట్ ఖరారు చేద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది ఈ లెక్కన 29% ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు మిగతా డిమాండ్లకు ఓకే
టీచర్లకు పిఆర్సీ అమలు విషయంలో వచ్చిన కథనాలను పక్కన పెడుతూ ఉద్యోగులతో పాటు వారికి కూడా పిఆర్సీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచేందుకు ఓకే చెప్పారని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులు ఎవరైనా సర్వీస్ లో ఉండగా మరణిస్తే వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించానని తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అనగా జేపీఎస్ ప్రొబేషన్ పీరియడ్ ను 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించేందుకు సీఎం ఓకే చెప్పారని, విఆర్ఓలను రెవెన్యూ శాఖలను సర్దుబాటు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక టీచర్లు బదిలీలు పదోన్నతులను త్వరలో చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు. స్పౌస్ కేటగిరీ బదిలీలు కారుణ్య నియమకాల విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు చేపడతామని వివరించారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగులు హెల్త్ కార్డుల్లో కోరుకున్న ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను తెలంగాణకు తీసుకొచ్చే ఫైలు పైన సీఎం సంతకం చేసినట్టు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చినట్టు వివరించారు. మరి ఇక్కడ బాణసంచాన్ని ఉద్యోగులు కాలుస్తున్న విషయాన్ని కూడా మనం ఈ చిత్రాల్లో గమనించవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సీరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సీరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.